अंतराय तिमिरो वशान्तये शान्तपावनम् चिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं दन्ताञ्चलेन धरणीतलमुन्नवय्य पातालकेलिषुधृतादिवराहलीलम् उल्लाखनोत्थणफणाधरगीयमानक्रीडावदान निभराज मुखं नमामि अम्बनवाम्बुजोज्ज्वलकरम्बुज शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति विकटस्फुटभूषणरत्नरोचिराचुम्बितदिग्विभाग श्रुतिसूक्त विविक्त निज प्रभाव भावांबर वीधि विश्रुत विहार नृपजूड़ भारती चतुर्मुख मुखाम्भोजवनहंसवधूर्मम मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानयज्ञं प्रवक्ष्यामि सुखशास्त्रकथोज्ज्वलम् అని భాగవత మహాత్మ్యములో ఒక వాక్యం ఉన్నది. భాగవత సప్తాహం అనేది భక్తి యజ్ఞం కదట. భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం అని చెప్పారు. అంతేకాకుండా సుఖశాస్త్ర కథోజ్వలం, శ్రీమద్ భాగవతానికి సుఖశాస్త్రము, ఇది శాస్త్రం కాబట్టి సాత్వత సంహిత సాత్వత శాస్త్రము కూడా దీనికి ప్రసిద్ధి ఉంది కాబట్టి శాస్త్ర గ్రంథములకు ఉన్నటువంటి అనుబంధ చతుష్టయమును దీనిలో రెండవ శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నారు. ఈ ప్రస్తావనకి ముందుగా మొదటి శ్లోకములో నిర్గుణ నిరాకార పరబ్రహ్మమును అలాగే సగుణ సాకార సుందర మురళీధర మూర్తిని రెంటినీ కలిపి మనము ధ్యానం చేసుకున్నాం. దీని తాత్పర్యం ఏమి అనగా సగుణ బ్రహ్మయే నిర్గుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మయే సగుణ బ్రహ్మము, రెండికి భేదము లేదు. రజ్వామహే భోగభవాభవౌ యథా అని ఇంతకు ముందుగానే మనం చెప్పుకుని ఉన్నాం. అనితార్థ ప్రకాశిక రచయిత అయిన గంగా సహాయాన మహానుభావుడు శ్రీమద్ భాగవతంలో నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి జ్ఞానయోగము సాధనమని, సగుణ బ్రహ్మ ధ్యానమునకు భక్తి యోగము సాధనమని, రెండికి అంగముగా ప్రధాన సాధనంగా నిష్కామ కర్మయోగం ఉన్నది అని చెప్పేసి
వారి వ్యాఖ్యానంలో ఆరంభం చేశారు. ఈ విధంగా మనం భావన చేసినట్లయితే శ్రీమద్ భాగవతం అనేది ఒక బంగారు నాణ్యం. ఆ నాణ్యము ఏ బంగారంతో చేయబడింది అంటే నిష్కామ ధర్మ కర్మానుష్ఠాన రూపమైన బంగారంతో చేయబడింది. ఆ నాణ్యం మనకు బొమ్మ బరుసు అంటారు కదా, బొమ్మ ఉన్నదేమో సగుణ బ్రహ్మం, బరుసుదేమో నిర్గుణ బ్రహ్మం. ఆ పైన ఉన్నటువంటి అంశు గుండ్రంగా దానితో అనుబంధంతో విడలేని సంబంధంతో ఉన్నటువంటిదేమో విరాగము. ఈ విధంగా భక్తి జ్ఞాన విరాగముల సమ్మేళనము శ్రీమద్భాగవత శాస్త్రములో అవిభక్తమై ఉన్నది. దీనిలో గుర్తించవలసింది ఏమిటి, మనం ఇదివరకు ఆరంభంలో చెప్పుకున్నాం, ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అని రెండు ఉన్నవి. ప్రవృత్తి మార్గంలో వాళ్ళు సత్కర్మాచరణం చేసుకుంటూ వేదం చెప్పిన విధానంగా యజ్ఞయాగములను అనుష్ఠానం చేసుకుంటూ గంధర్వ లోకం, లోకము మరుత్తుల లోకము ఇంద్రలోకము సప్తర్షి మండలము ప్రజాపతి లోకము బ్రహ్మలోకము వీనిని సంపాదించేటందుకు అనువైన యజ్ఞయాగమును అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు. ఆయురాశాస్తే దివ్యంధామాశాస్తే, మంచి ఇల్లు కావాలని కోరుకుంటున్నాడు యజమానుడు, సంతానం కావాలని కోరుకుంటున్నాడు, ఆయుర్దాయం కోరుకుంటున్నాడు ఇంద్రియకాముడైన వాడు, దధనా జుహుయాత్. ఆ విధంగా శత్రుక్షయానికి సేనయాగే సేనైన అభిచరం చేత, సేనయాగం చేస్తే శత్రుక్షయం అవుతుంది. ఈ విధంగా ఇష్టములను సంపాదించుకుంటూ అనిష్టములను పరిహారం చేసుకుంటూ వైదిక కర్మను అండగా తీసుకొని ఉత్తర లోకములను పుణ్యలోకములను సంపాదించుకుంటూ ముందడుగు వేసుకుంటూ మానవుడు అగ్రేసరుడు అవుతున్నాడు. సంతోషమే కానీ ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటి, మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ ది కోర్ పాయింట్ ఆఫ్ క్రియేషన్. సృష్టి అనేది అమితంగా అనంతకాలం నుండి అనుసృతంగా వస్తున్నదే. సృష్టి తర్వాత స్థితి, దాని తర్వాత లయములు అవిరతంగా ప్రవర్తమానం అవుతున్నాయి కనుక ఈ రహస్యాన్ని ఛేదించడం అనేది మానవ జన్మకు ముఖ్యమైన లక్ష్యముగా ఉండవలను. దానిని మర్చిపోయి కామ్యకర్మ పరాయణులైన వారికి హెచ్చరిక చేసేటందుకోసం శ్రీమద్భాగవతంలో రెండో శ్లోకం ఆరంభమవుతున్నది. శ్రీమద్భాగవతంలో చెప్పేది నిష్కామకర్మయోగము నిష్కపటమైనది, అందువల్లనే ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు విశదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైః ఈశ్వర సత్యో హృద్యవరుధ్యతేత్ర కృతిః శుశ్రూషుభిః తక్షణాత్. ఈ శ్లోకంలో అధికారులు, భాగవత శాస్త్ర శ్రవణానికి అధికారులు ఎవరంటే నిర్మత్సరాణం సతాం, మాత్సర్య దోషం లేని వాళ్ళు దీనికి అధికారులు ఉన్నారు. మాత్సర్యం అంటే జలసీ ప్రిజుడీస్ అంటూ ఉంటామే మనం ఇంగ్లీష్లో, అది కలిగిన వాళ్ళు. నా భక్త అగదాచన నచ శుశ్రూష వే వాచ్యం నచమాం యోక్ష్యసీతి అని భగవద్గీతలో కూడా ప్రధానంగా చెబుతున్నారు. నాయన భక్తుడైన వానికి విశ్వాసపాత్రుడైన వానికి ఉపదేశం చేయవలసింది, నన్నెవరైతే అసూయించుతారో అసూయపడతారో నన్ను చూసి వాళ్ళ జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు, ఈ పవిత్రమైన గ్రంథాన్ని అనర్హులైన వాళ్ళకి వినిపించవద్దు అని హెచ్చరిక చేసుకున్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణస్వామి. నిర్మత్సరాణం సతాం, మాత్సర్యం అనేది ఎలా ఉంటుంది అంటే తనకు అందనటువంటి విషయాన్ని ఊహించలేని దాన్ని మెచ్చుకోలేడు. విశాఖపట్నంలో కేవీలో మా కొలీగ్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన వివేకానంద వర్క్స్, మన అరవింద్ వివేక్ వర్క్స్ అన్నీ కూడా బాగా చదువుకున్నాడు.
ఆయన అంటుండేవాడు. ఆ రోజు జగేం చెప్పాడు అంటే, శ్రీమద్ భగవద్గీతలో ఉన్న ప్రతి అక్షరము సత్యమేను, నిత్య సత్యమేను అన్నాడు. కానీ ఆ 11వ అధ్యాయం విశ్వరూపాధ్యాయంలో చూశారు, హౌజ్ ఇట్ పాసిబుల్ సార్? విశ్వరూప సందర్శనం అర్జునుడికి శ్రీకృష్ణ స్వామి ఎలా చేయించగలిగాడు అని నాకు సందేహంగానే ఉంటుంది అని నాతో అంటుండేవాడు అప్పుడప్పుడు. నేను ఆశ్చర్యపడేవాడిని, నీకు అరవింద యోగి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయా, గీత మీద ఉన్నాయా? ఈ విధంగా పరోత్కర్ష సహిష్ణుత్వం అద్భుతమైన విషయం ఏంటంటే, స్ప్రిట్ పర్సనాలిటీతో మాత్సర్య దోషగ్రస్తులైన వాళ్ళు విషయాన్ని గ్రహించుకోలేరు. వాస్తవిక దృష్టి వాళ్ళకి ససేంబర అబ్బదు. కాబట్టి నిర్మత్సరాణం సతాం అనేది ఎంత రూపపోతున్నది అంటే, శ్రీమద్ భాగవతం మొత్తం పవిత్రమైన గ్రంథము, భగవంతుని యొక్క అమేయమైన అచింత్యమైన అద్భుతమైన అపూర్వమైన నిత్యసత్యమైన మాయామహిమను ఉగ్గడించేటందుకు, దాని ఉత్కర్షం తెలియజేసేటందుకు అవతరించి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్ళి అయిన మహాని మనం చదువుతూ ఉంటాం లలితాహస్రం. అలాగే బ్రహ్మాది దేవ దుర్దర్శన విశ్వరూపాయన మహాని మన శ్రీకృష్ణ స్వామి నామాడులో వింటున్నాం. అపరిమేయమైన భగవంతుని యొక్క మహిమను ఒక్కసారి అయినా 3 నిమిషాలైనా మనసులో నిలబెట్టుకునేటందుకోసం సాహ్యం చేసేటువంటి ప్రధానమైన ఉద్గ్రంథం శ్రీమద్ భాగవతం. దీన్ని గ్రహించలేక మనం పంచమ స్కంధంలో చెప్పుకోబోతున్నాం, నరకముల వర్ణన ఉంటుంది అక్కడ. ఆ మాటలు వినేటందుకు భయం కాబట్టి మాకు నమ్మకలేదండి. మరి దీని జోలికి రాకండి. పంచమ స్కంధంలో భూగోళం, ఖగోళం, భూవరుడు అంత వివరణ విస్తృతంగా వర్ణన ఉంటుంది అక్కడ. ద్వీపాలు, కల్పములు, సముద్రములు, నదులు, ఇవన్నీ నిజమేనండి? ఏదో ఫిక్షన్ అనే కాడి. దీని జోలికి రావటం ఎందుకు చెబుతున్నారు ఇక్కడ శ్రీమద్ భాగవతంలో? ఆరంభంలోని జన్మాద్యశ్యత అనే శ్లోకంలోని క్షణంలో కూడా బంధవంతు కూడా అనటానికి వీలు లేని సమయంలో సృష్టి స్థితి లయములు నిరంతరంగా ప్రవర్తమానం అవుతున్నాయి సముద్ర ప్రవాహంలాగా. దీనిందు అనంత శతకోటి జీవరాశులు, అనంత శతకోటి గెలాక్సీస్, బోల్డంతమంది సూర్యులు, బోల్డిన సౌర కుటుంబాలు గుణగానం తేలానం అవుతున్నాయి. ఆ మహానుభావుని యొక్క మహామహిమను 3 నిమిషాలైనా హృదయంలోకి తెచ్చుకుంటారేమోనని ఎంతో దయార్ద్ర దృష్టితో వేదవ్యాసుల వారు మన అనుగ్రహించారు. నేను శుక్లీకృతాహం సహ సుఖాస్తి హరితీకృతాహ. ఓ గుడిలోంచి పాము వస్తుంది, ఓ గుడిలోంచి నెమిలి వస్తుంది. ఎంత అందమైన తోక దానికి, అది చక్కగా విస్తరించుకొని మేఘాలు వచ్చినప్పుడు చక్కగా నృత్యం చేస్తుంది అది. ఇంకో దానిలో హంసలు వస్తాయి, ఇంకో దానిలో ఆకుపచ్చని చిలకలు వస్తుంటాయి. దీని అన్నింటినీ అవి సృష్టించారు. ఆ సృష్టి యొక్క మహాత్మ్యాన్ని మనసారా కొంతైనా భావన చేసుకుని ధన్యులవుతారని తాత్పర్యంతో సోనకాజ్ మహామహామునులు అక్కడ వేసి ఉన్నారు సూత్రవాణి ప్రశ్న అడగబోతున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించలేక మనము నిర్మత్సరాణం సతాం, మళ్ళీ ఎందుకు చెబుతున్నాను అంటే, భగవద్గీత మీద వాల్యూమ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, స్వర్గ నరకాలు లేవు అని రాసేస్తాడు గ్రంథంలోని ఆరంభంలో. అంటే మెంటల్ ప్లేన్ ఏమో నాస్తికత్వము, చార్వాకుల బుద్ధి, చెప్పేదేమో అద్భుతమైన ఉన్నతమైన గ్రంథం. ఈ విధంగా జరగబోతుంది కలియుగులను ఊహించుకొని వాస్తవమత్ర వస్తు విషదం, వాస్తవికమైన తత్వాన్ని తెలియజేసేందుకు మేము భగవత్ ప్రయత్నం చేయబోతున్నాం. ఇది విషయం ఇక్కడ. నిర్మత్సరాణం సతం వేద్యం వాస్తవమత్ర వస్తు విషదం తాపత్రయోన్మూలనం. ఎవరికి అందుబాటులో ఉంటుందంటే శుశ్రూషుహి, నిజమైన జిజ్ఞాస శుశ్రూష ఉన్న వాళ్ళకి మాత్రమే అందుతుంది. నిర్మత్సరాణం సతాం, అధికారులు ఎవరై అంటే మాశ్రయ దోషం లేనటువంటి పుణ్యాత్ములు మాత్రమే అధికారులు. కాబట్టి ఇంకా దీనిలో ఆరంభంలోనే చెప్పేస్తున్నారు, ధర్మ ప్రోచ్యత గేత పోత్ర పరమ,
ఏ నిష్కామ కర్మయోగం అనేది శ్రీమద్ భాగవతంలో ఉద్గతమైందో, అనగా హైలైట్ చేయబడిందో, దానిని విస్తృతమైన రూపము దానిని ఆధారంగా చేసుకుని ఇంకా ముందడుగు వేసి దానిని భక్తితో రంగరించితే అప్పుడు మనస్సు శాంతిస్తుంది, హర్షోత్ఫలం అవుతుంది, నీ మనస్సును ఈశ్వరుడు ప్రతిష్టాపితుడు కాగలడు. వేద్యం వాస్తవమత్ర వస్తు విశదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కింవా అపరై. తక్కిన విషయాలని ఎందుకయ్యా నీకు? ఈశ్వరస్వద్యో హృద్యవరుధ్యతే ప్రకృతిభిః. దైనులైన వాళ్ళు ఎవరైతే కృతార్థులు కాదల్చి శ్రవణం చేస్తారో భక్తి శ్రద్ధలతో, శుశ్రూషుభి తక్షణ అదే క్షణంలో జిజ్ఞాస, తీవ్రమైన జిజ్ఞాస, యోగ్యమైన శుశ్రూష సరైన పాడల్లో ఉన్నట్టయితే ఈశ్వరుడు వెంటనే హృదయమనందు స్థావరం ఏర్పరచుకుంటాడు, డేరా వేసి కూర్చుంటాడు. ఇది పరమ ప్రయోజనం అన్నారు. అవాంతర ప్రయోజనం ఏది, ఆనుషంగిక ప్రయోజనం ఏది అంటే తాపత్రయోన్మూలనం. ఈశ్వరుని హృదయమునందు నిలబెట్టుకోవడం అనేది భాగవత శ్రవణానికి పరమ ప్రయోజనం అయితే, ఆనుషంగిక ప్రయోజనం తాపత్రయోన్మూలనం. అది వద్దన్నా ఎలా కూర్చుందిరా నేను అంటాడు. మామిడి చెట్టు వేసుకున్నా మామిడి పండు సంపాదించుకోవాలని, వద్దన్నా మనకు నీడ లభ్యమవుతుంది కదా. ఆ విధంగానే నీడలాగానే ఆనుషంగికమైన ప్రయోజనం తాపత్రయం అనుమూలం. ఆ తాపత్రయంతో చస్తున్నాం మనం. మనం ఇద్దరికి చెప్పుకున్నాం ఈ ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము అనేవి ఒకదాంతో ఒకటి ముడిపెట్టుకుని ఉన్నాయి. తృతీయ స్కంధంలో మళ్ళీ ప్రసంగం వస్తుంది. అబ్బాయి జ్వరం వచ్చిందంటే దేహం మీద తాపం కలిగింది, దానివల్ల మనస్తాపం కూడా ఉంది కాబట్టి ఆధ్యాత్మికం, దేహాన్ని కలిగింది కాబట్టి ఆధిభౌతికం. జ్యోతిషాస్త్రం తెలిసిన వాడు అప్పుడు జాతకం చూసి బలానికి గ్రహచారం బాగాలేదు కాబట్టి జ్వరం వచ్చింది అంటే అదేమో ఆధిదైవికం. ఒకటి ఉందంటే దక్కిన రెండు ఉన్నట్టే. కాబట్టి ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ రోజుల్లో సునామీ, కరోనా లాంటివేమో ఆధిదైవికాలు, ఆధిభౌతికమైనవి శారీరకమైనవి, ఆధ్యాత్మికమైన అనగా మానసికమైనవి. ఈ మూడు దుఃఖములను తొలగించుకోవాలి అంటే హృదయము ఆనంద సాంద్రముగా ఉత్ఫుల్లం కావాలి అంటే భాగవత శ్రవణాన్ని మించింది మరొకటి లేదు అని రెండో శ్లోకంలో మనకు చక్కగా వివరణ చేస్తున్నారు. దీనిలో ఇందాక చెప్పుకున్నట్టుగా సుఖశాస్త్ర కథోజ్వలం శ్రీమద్ భాగవతం శ్రీమద్ రామాయణంలాగా మరొక దానిలాగా కావ్యం మాత్రం కావ్యం అనటానికి కాదు లేదు కాబట్టి శాస్త్ర లక్షణాలు ఉన్నాయి కాబట్టి అనుబంధ చేష్టం చెబుతున్నారు. పురాణాలు ఎక్కడా లేదు, శాస్త్రాలకు మాత్రమే అనుబంధ చతుష్టయం అని మనకు తెలుసు. అందుచేత ఇక్కడ అనుబంధ చతుష్టయం ఏమిటంటే నిర్మత్సరాహ సంత అధికారిణ, మాశ్రయ దోషగ్రస్తులు కానటువంటి సత్పురుషులు మాత్రమే దీనికి అధికారులు. వేద్యం వాస్తవమత్ర వస్తు విషదం, విషదం స్పష్టమైన వాస్తవికమైన ఏ పరమాత్మ తత్వం ఉన్నదో అదియే ఇక్కడ విషయము. దీని గురించి మనం ప్రథమ శ్లోకంలో చెప్పుకుని ఉన్నాం. ప్రథమ ప్రయోజనం, పరమ ప్రయోజనం ఏంటంటే ఈశ్వరో హృద్యవరుధ్యతే ప్రకృతి. ఈశ్వరుని హృదయమునందు ప్రతిష్ఠించుకోగలటం అనేది పరమ ప్రయోజనము. తావత్ తాపత్రయోన్మూలన అనేది అవాంతర ప్రయోజనం అని తెలియజేశారు. విషయానికి ప్రయోజనానికి ప్రతిపాద్య ప్రతిపాదక భావము అన్నదీని సంబంధం తెలియజేస్తున్నారు. విషయమైన నిత్యసత్య వస్తువు ఏదైతే ఉన్నదో అది ప్రతిపాద్యం. విషయం ప్రయోజనం, ప్రయోజనం ఏది? ఈశ్వరుని యొక్క సన్నిధానం. ఈ విషయము నిత్యసత్య వస్తు జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రయోజనాన్ని సాధించగలదు. ఈ విధంగా నిర్మత్సరమైన సత్పురుషులు అధికారులు, వాస్తవమైన నిత్యసత్య వస్తువు వేద్యమైనది, ఇది విషయము. ఈశ్వరుని హృదయమునందు నిలబెట్టుకోవటం అనేది పరమ ప్రయోజనము. తాపత్రయ క్షయమైనది అవాంతర ప్రయోజనం. ఈ విధంగా సమస్తమైన గ్రంథం వరకు ప్రతిపాద్య ప్రతిపాదక భావము, జ్ఞాతృజ్ఞేయ భావము ఇలాంటివి చెప్తూ ఉంటారు. అది సర్వసర్వసాధారణమైనదే. క
కాబట్టి కొన్ని గ్రంథాల్లో ఈ సంబంధాన్ని తీసేశారు, మూడే చెప్పారు. సరే ఏదేమైనా ధర్మ ప్రోచ్యతకైత వోత్ర పరమ, ముందు చెప్పుకున్నట్టుగా నిష్కామ కర్మ యోగం అతి ప్రధానమైనది. ఎందువల్ల కామ్యకర్మ పరాయణులైన వారికి ఇహలోకమునందు పరలోకమునందు ఇష్టమే భూయాత్ అనిష్టమే మా భూత్ అనుకుంటూ సర్వ మనోరథములు నెరవేర్చుకుంటూ ముందడుగు వేసుకుంటూ ఆ భక్తులతో గొప్ప యాగాలు చేసుకుంటూ పుణ్యలోకము సంపాదించుకుంటూ పెడతారు. మంచిదే. దీని ఈ ధోరణిలో పడిపోయి నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావే, ఈ బ్రహ్మాది లోకములన్నీ కూడా బ్రహ్మాస్తంభ పర్యంతం అంటాడు కదా, ఆ లోకములన్నీ కూడా అశాశ్వతములు అని తెలుసుకోలేక వాటికి అధిష్టానమైన తత్వాన్ని ఎన్నడూ గుర్తించుకోలేకుండా కర్మమార్గంలో పడిపోతున్నావేని అపారమైన దయాదృష్టితో సమస్త ప్రాణికోటిని ఉద్ధరించేందుకోసము శ్రీమద్భాగవతం అవతరించింది. ప్రధానంగా శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో 4-5 అధ్యాయాల వరకు శ్రీమద్భాగవతం ఎందుకు అవతరణం దాన్ని సంభవించింది అని దాన్ని తెలుసుకునేటందుకోసము మెట్లు మెట్లుగా రత్నములతో పరిచినట్టుగా అద్భుతమైన శ్లోకాలు మనకు ఆరంభంలో అందిపుచ్చుకునేట్టుగా లభించుతున్నాయి. ఒక్కొక్క శ్లోకమని నిలబెట్టి ఉండవయ్యా కొంచెం 10 నిమిషాలు చెప్పబోయానని గురించి అని అడుగుతుంటాయి. అందుచేత వాటిని సంతోషంతో గానం చేసుకుందాం, ఇవాళ నెమ్మదిగా వ్యాఖ్యానం చేసుకుందాం. ధర్మ ప్రోచ్యతకైత వోత్ర పరమ, కపటము లేనటువంటి ధర్మము ఇక్కడ చాలా ప్రధానమైనది. నిర్మత్సరాణం శతం వేద్యం వాస్తవమత్ర వస్తు, శివదం అని పాఠాంతరం తప్పు లేదు. విషదం తాపత్రయోన్మూలనం, ఏ విధంగా సత్యంబరం ధీమిహని మొదటి శ్లోకంలో చెప్పినటువంటి పరతత్వాన్ని గుర్తించటం అనేది పరమ ప్రయోజనమో, దానికి సాధనంగా చెప్పిన ధర్మ ప్రోచ్యతకైత వోత్ర పరమ అది కూడా దానితో సమానంగా ప్రధానమైన విషయం. నిర్మత్సరాణం శతం వేద్యం వాస్తవమత్ర వస్తు విషదం తాపత్రయోన్మూలనం, ఈశ్వరుడు హృదయమునందు లగ్నం కావడం ప్రధానం, ఆ క్షణమునందే తాపత్రయాలు క్షయం అయిపోవడం ఖాయము. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరై, మేము ఛాలెంజ్ చేస్తున్నాం, రాసిస్తున్నాము, దస్తావేజులు సంతకం చేస్తూ ఉంటున్నారు. సద్యో హృదయ వరుచ్యతే అత్ర కృతిభి శుశ్రూషుభి తక్షణాత్, అదే క్షణంలో మీకు హృదయమునందు ఈశ్వరుని సన్నిధానం లభ్యమవుతుంది సుమా అని 2వ శ్లోకంలో మనకు ప్రోచ్యతకైతవమైన ధర్మం అతి ప్రధానం అని బాగా ఉగ్గడించుతున్నారు, ఉద్గతం చేసి చెబుతున్నారు, హైలైట్ చేస్తున్నారు. ఈ కపటం కైతవం ఏమిటి అంటే, స్వామి ఎవరైతే ఉన్నారో స్వస్వామి భావ సంబంధం అంటారు కదా, స్వామి అంటే జీవుడు, స్వామి అంటే భగవంతుడు. వీళ్ళిద్దరి మధ్య కూడా తల్లిదండ్రుల తండ్రి కొడుకు ఉన్న ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య నిష్కపటమైన అవ్యాజమైన ప్రేమ ఆదరము గౌరవము భక్తి ప్రపత్తి ఉండాలి. నాన్నగారు నాకు 10 ఎకరాలు పొలం ఇస్తారు కాబట్టి నేను నాన్నగారిని ప్రేమిస్తున్నాను అనుకోకూడదు. నాన్నగారు నాకు సోలు చెప్పించారు కాబట్టి ఆయన నాకు వందనీయుడు అనుకోకూడదు. మధ్య ఒక పుడక అడ్డు పుడక ఉండకూడదు. నీకేం కావాలి తండ్రి నీకు అని తండ్రి అడగడము, కొడుకు జవాబు చెప్పడము, ఇవన్నీ కూడా అనుచితమైన వార్తలు. భక్తి అనేది నిర్మలంగా అహేతుకి అప్రతిహత అని మనం శ్లోకాలు చదువుకోబోతున్నాం. అహేతుకి నిష్కారణమైన భక్తి, సహజంగానే నిష్కారణంగానే తులవానికి తండ్రి మీద ప్రేమ గౌరవం భక్తి ఉండవాలి. ఆ విధంగానే శిష్యుని గురువు మీద, భక్తుని భగవంతుని మీద, ప్రతివర్త అయిన స్త్రీకి భర్త మీద ఈ నిష్కపటమైన సహజమైన ప్రవృత్తి ధర్మం ఉన్నదో దానిని ఏమన్నారు, ప్రోచిత గైతవహ కపటం లేని ధర్మం రాయన అన్నాడు. దీన్ని వివరణ చేసినందుకోసము తర్వాత భక్తులకు ఉపాఖ్యానాలు వస్తూ ఉంటాయి.
భగవాన్ భక్త భక్తిమాన్. కొన్ని ఉపాఖ్యానాల్లో మనం వినబోతున్నాం, భగవంతుడు భక్తుని చేతిలో ఓడిపోయినాడయ్యా. ఎందువల్ల అంటే, వరం వరయా, వరం కోరుకున్నాయని ఆయన భగవంతుడు అడుగుతాడు. నీకు నాకు మధ్య వరాలేమిటి, నాకు కోరికలేమిటి, వద్దు నాయనా అంటాడు భక్తుడు. అప్పుడు భగవంతుడు చిన్నపుచ్చుకోవలసిన అవసరం పడుతుంది. అటువంటి మధురమైన భక్తుల గాథలను శ్రీమద్భాగవతం ద్వారా మనం వినబోతున్నాం. కాబట్టి ప్రోజ్జిత కైతవ, ఒక కపటం బలాన్ని కోరిక నెరవేరినట్లయితే మేము తప్పకుండా కొండకు వస్తాం, జుట్టు తీర్చుకుంటాం, మా హుండీలో ఎంత వేస్తాం, ఇక తర్వాత ఆశ్చర్యం చేయటం, తర్వాత అంత ఎందుకు వేయటం అని 10 రూపాయలు తగ్గించడం, అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఆపద రావటం. ఈ విధంగా నిజం మాట్లాడితే అది ఒక వాణిజ్యం తప్పితే వాస్తవికమైన భక్తి అనటానికి వీలు లేదు. కాబట్టి శ్రీమద్ భాగవతంలో అడుగుపెట్టే వాళ్ళకి వాళ్ళు ముందుగానే హెచ్చరిక చేస్తూ 2వ శ్లోకంలో ఆయన ధర్మ ప్రోచ్చిత గైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతం వేద్యం వాస్తవమత్ర వస్తు విశదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామణి కృతే కిం వా పరై ఈశ్వర సద్యో హృద్య వరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిః తక్షణాత్. నిగమకల్పతరోర్కలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంమితం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. చాలా ప్రసిద్ధమైన అందమైన శ్లోకం ఇది, ద్రుత విలంబితంలో రచించారు, ఇక్కడ శ్లేష కూడా ఉన్నది. నిగమకల్పతోర్గలితం ఫలం సుఖముఖాత్, శ్రీశుక పరబ్రహ్మమూర్తి దీని రుచి చూసి పరీక్షణ మహారాజుకు అందజేశారు. అమృతద్రవ సంమితం, కేవలము ద్రవమా అనుకుంటే శుభ్రంగా తాగేయటమే, ఫలం అంటే కొరికి తినాల్సి వస్తుంది. ఈ విచిత్రం ఏంటి అంటే ఫలమే ద్రవంలాగా ఉంటుంది అన్న, అంత సుమధురంగా ఉండేది ఏమి ఇబ్బంది పెట్టింది, పోనీ ద్రాక్ష పండుగ అంటే ఏమన్నా ఉందా అంటే లేదండి అన్నారు. ద్రాక్ష పండులో మనకి గింజలు ఉంటాయి కాబట్టి సబీజం అనేటప్పుడు మళ్ళీ జన్మ వస్తుందో అభయం లేదు. ఆ లేకుండా ఉండేటందుకు బీజము లేనటువంటి పండుగ అది కేవలం రసభరితం అన్నాడు. మథురాలో రసభరి అని చెప్పి చిన్న టమాటర్ లాంటి ఫలములను మేము చూసుకున్నాం, ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. టమాటా రుచిలో రుచి ఉంటుంది దాదాపుగాను. ఎకాయిన దాని నోట్లో వేసుకోవచ్చు, గింజలు ఏమి ఉండో లోపలికి వెళ్ళిపోతుంది, అది తీయగా ఉంటుంది, కేవలం రసమయంగా ఉంటుంది. అక్కడ బాగా పుష్కలంగా లభ్యమవుతూ ఉంటాయి. బహుశా దాన్ని మనసులో పెట్టుకుని వేసుకున్నారు, ఈ శ్లోకం నటించారేమో అనిపిస్తుంది. సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం, ఒకవైపేమో ఫలం చెప్పుకుంటూ పిబత త్రాగండి అంటున్నాడు. ఫలాన్ని ఎలా చదువుతారా అంటే రసమాలయం. ఆలయం అంటే లయం, మోక్షం ప్రాప్తించేదాకా, ఆ తర్వాత కూడా మిమ్మల్ని ఎవరు అదుపెట్టరు. ఎందువల్ల ఆత్మారామాశ్చమునయ నిర్గ్రంథాప్యరుక్రమే కురువంతి అహేతుకీం భక్తిం ఇత్తం భూతగుణో. శ్రీమన్నారాయణ యొక్క అనంతమైన కళ్యాణ గుణములు మనోహరములు ఆకర్షకములు కాబట్టి ఆత్మవేత్తల్లో అగ్రగణ్యుడైన శ్రీశుక మౌనిందుడు కూడా భాగవతం తను చెబుతానరా అంటే వెనక్కి తిరిగి వచ్చాట భాగవతం శ్రీశుకుల వారు. కాబట్టి ఆ అద్భుతమైన కళ్యాణ గుణములు ఏ శ్రీమన్నారాయణ గున్నాయో అటువంటి సగుణ బ్రహ్మమూర్తిని ధ్యానం చేయటం మనకి ఏమాత్రం అభ్యంతరం లేదు. ద్వైతమునకు అద్వైతమునకు విశిష్టాద్వైతమునకు భేదములన్నీ కూడా సమసిపోయి ఆనంద సాగరంలో భక్తి ప్రవాహంలో మమ్మల్ని నెట్టుకుపోతూ ఉంటుంది శ్రీమద్భాగవతం. మనం చెప్పినట్టుగా అద్వైత బ్రహ్మ విద్య ఏ జ్ఞానం అయితే ఉన్నదో అవి నీళ్ళు అయితే నీళ్ల ప్రవాహంలో బోటు వేసి వెళుతూ ఉంటారు జపాను ఒక మలేషియా ప్రాంతాల్లో. ఆ విధంగా ఆ నీళ్ళల్లో తోసుకుపోతూ ఉండాలి మన పాత్రలు, భక్తుల యొక్క చరిత్రలను వీటన్నిటినీ కూడా
భక్తి జ్ఞాన విరాగములు అంతర్గతంగా ఉన్నటువంటి ఆ పవిత్రమైన చరిత్రమును మనము తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా ప్రథమ స్కంధంలో అధికారైన పరీక్షణ మహారాజు యొక్క యోగ్యతను మనం తెలుసుకోవాలి. ఆ యోగ్యత ఏమిటంటే ఈ వార్త వినగానే, శాపం తగిలిందనే వార్త వినగానే వెంటనే మానసికమైన సన్యాసం తీసుకుని గంగాతీరంలో వెళ్ళి కూర్చున్నాడు. వెంటనే రాజ్యాన్ని పుత్రునికి అప్పగించేసి జనమేజయునికి గంగాతీరంలో కూర్చుని నాకు నన్ను ఉద్ధరించేటందుకు ఉపాయం చెప్పండి అని చెప్పేసి మన మాస్టర్లందరూ కూడా ప్రార్థించాడు. ఆ మహానుభావునికి తీవ్రమైన వైరాగ్యం కలిగింది. సాధన చతుష్ట సంపత్తులు కూడా ముముక్షుత్వం అంటాడు. ముముక్షుత్వం లేని వాళ్ళు ఎవరు? తీవ్రమైన ముముక్షుత్వం కావాలి, తీవ్రమైన వైరాగ్యం కావాలి. అది అతి ప్రధానమైన విషయం. కాబట్టి ఆ వైరాగ్య ప్రధానమైన శ్రీ పరీక్షణ మహారాజు యొక్క చరిత్రను, దానికి సంబంధించినటువంటి ఇతరమైన గాథలను కూడా ప్రథమ స్కంధంలో మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి మొత్తం ప్రథమ స్కంధం అధికారి రక్షణ అని చెబుతున్నది అని సెలవిచ్చారు. అందులో ప్రథమ స్కంధంలో ప్రథమ అధ్యాయంలో మనం ఇరవై మూడు శ్లోకాలని ఇవాళ గానం చేసుకోబోతున్నాం. దాని విశేషాలని వచ్చే ప్రసంగంలో మనం వ్యాఖ్యానం చేయబోతున్నాం. నిగమకల్పతరోర్గణితం ఫలం సుఖముఖాదము తద్రవ సంమితం పిబత భాగవతం రసమాలయం ముహుర్హో రసికాః భావుకాః. నిమిషే నిమిష క్షేత్రే ఋషయః శౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్రసమమాసత తే కదాతు మునయః ప్రాతర్హుతహుతాగ్నయః సత్కృతం సూతమాసీనం పప్రచ్చురిదమాదరాత్. ఋషయ ఊచు త్వయా ఖలు పురాణాని ఇతిహాసాని జానక ఆఖ్యాతాన్యప్యధీతాని ధర్మశాస్త్రాణి అన్యుత యాని వేదవిదాం శ్రేష్ఠో భగవాన్ బాదరాయణ అన్యే చ మునయ సూత పరావరవిదో విదుః. వేత్తత్వం సౌమ్యతత్సర్వం తత్వతః తదనుగ్రహాత్ బ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత తత్ర తత్రాంజసాయుష్మం భవతా యద్వినిశ్చితం పూంసామేకాం తతశ్రేయః తన్నః శంసితుమర్హసి. ప్రాయేణాల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయః మందభాగ్యాశుపద్రుతాః భూరీణి భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అత సాధోత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా బ్రూహిణస్య దధానానాం యేనాత్మా సంప్రసీదతి. సూత జానాసి భద్రంతే భగవాన్ సాత్వదాంపతి దేవక్యాం వసుదేవస్య జాతో యస్య జిగీర్షయా తన్నః శుశ్రూషమాణానాం అర్హస్యంగానువర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. ఆపన్న సంశ్రుతిం ఘోరాం యన్నామవశో గుణం తతః సద్యో విముచ్యేత యద్విభేతి స్వయం భయం. యత్పాద సంశ్రయాః సూత మునయః ప్రసమాయనాః సద్యః పునంత్యుపస్పృష్టాః స్వధున్యాపః అనుసేవయా. కో వా భగవతస్తస్య పుణ్యశ్లోకేజ్యకర్మణః శుద్ధికామో న శృణుయాత్ యశః కలిమలాపహం. తస్య కర్మాణ్యుదారాణి పరిగీతాని సూరిభిః బ్రూహిణశ్చ దధానానాం లీలయా దధతః కళాః. అథాక్షాయ హరేర్ధీమన్ అవతార కథా శుభా
लीला विदधत स्वैरं ईश्वरस्य आत्मायजा वयं तु न वितृप्यामः उत्तम श्लोक विक्रमे यच्छृण्वतां रसज्ञानां स्वादु स्वादु पदे पदे कृतवान् कलवीर्याणि सह रामेण केशवः अतिमर्त्यानि भगवान् गूढः कपटमानुषः करिमागतमाज्ञाय क्षेत्रेऽस्मिन् वैष्णवे वयम् आसीनाः दीर्घसत्रेण कथायां सक्षणा हरेः त्वन्नः सन्दर्शितो धात्रा दुस्तरं निस्थितीर्षताम् कलिं सत्त्वहरं पुंसां कर्णधारैवार्णवं ब्रूहि योगेश्वरे कृष्णे ब्रह्मण्ये धर्मवर्मणि स्वाङ्काष्ठामथुनोपेते धर्मः कं शरणं गतः। श्रीमद्भागवते महापुराणे परमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैमिषयोपाख्याने प्रथमोऽध्यायः अन्तः। ॐ नमो भगवते वासुदेवाय। स्वस्ति प्रजाभ्यः।